2019 ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాజకీయపరమైన అంశాలపైనే చర్చించినట్టు చెప్పారు. ఢిల్లీ టూర్లో ఉన్న ఆమె పార్లమెంటుకు వెళ్లారు, పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో మమత సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్టు చెప్పారు. అలాగే శివసేన ఎంపీ సంజయ్ రౌత్తో మమత భేటీ అయ్యారు. తర్వాత ఆర్జేడీ ఎంపీలతోనూ భేటీ అయ్యారు మమత. And the beautiful, and her paintings all over. Yes, the offered her floor is very, very different from most chief ministers. And clean. Very clean. ఢిల్లీ టూర్లో ఉన్న వెస్ట్ బెంగాల్ సీఎం మమతా బెనర్జీని కలిశారు టీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు కేశవరావు. ప్రస్తుత రాజకీయాలపై వీరిద్దరూ చర్చించినట్టు తెలుస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సీఎం కేసీఆర్ కోల్కతా వెళ్లి మమతా బెనర్జీని కలిశారు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ ఎంపీలు మమతతో భేటీ అయి కూటమికి సంబంధించిన అంశాలపైనే చర్చించినట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలు కూడా మమతా బెనర్జీతో భేటీ అయ్యారు. తోట నరసింహం, సుజనా చౌదరి, రామ్మోహన్ నాయుడు మమతతో సమావేశమయ్యారు. రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు ఆసక్తికరంగా ఉంటాయన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. రాజకీయపరమైన అంశాలపైనే చర్చించినట్టు చెప్పారు. ఢిల్లీ టూర్లో ఉన్న ఆమె పార్లమెంటుకు వెళ్లారు, పలు పార్టీల నేతలతో భేటీ అయ్యారు. ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్తో మమత సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుత రాజకీయాలపై చర్చించినట్టు చెప్పారు. అలాగే శివసేన ఎంపీ సంజయ్ రౌత్తో మమత భేటీ అయ్యారు. తర్వాత ఆర్జేడీ ఎంపీలతోనూ భేటీ అయ్యారు. బయటికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ భరత్ నడిగి తెలుసుకుందాం. భరత్ చెప్పండి, మమతా బెనర్జీ ఇవాళ శరద్ పవార్ ను కలవడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఎస్ రాజేంద్ర, మమతా బెనర్జీ ఢిల్లీ పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న సందర్భంగా ఢిల్లీ వచ్చారు. ఇవాళ రాత్రి శరద్ పవార్ అన్ని ప్రతిపక్షాలకు డిన్నర్ ఇవ్వబోతున్నారు. చాలామంది ఇంపార్టెంట్ లీడర్స్ కూడా హాజరు కాబోతున్నారు. మార్చి 13వ తేదీన సోనియా గాంధీ డిన్నర్ ఇస్తే దాదాపు 19 పార్టీల నేతలు హాజరయ్యారు. సో శరద్ పవార్ డిన్నర్ అటెండ్ అయ్యేందుకు మమతా బెనర్జీ ఢిల్లీ వచ్చారు. మమతా బెనర్జీ ఇప్పుడు కాంగ్రెస్ తర్వాత సంఖ్యాబలంలో, కాంగ్రెస్ అన్నాడీఎంకే తర్వాత నెంబర్ 3 పొజిషన్లో ఉంది ప్రతిపక్షాల్లో. 34 మంది లోక్సభ సభ్యులు ఉన్నారు, 12 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. సో మొత్తం 46 మంది ఎంపీలు మమతా బెనర్జీ చేతిలో ఉన్నారు. సో ఆమెను చాలామంది ఇవాళ పార్లమెంట్లో వచ్చినప్పుడు పార్లమెంట్లో చాలా పార్టీల నేతలు కూడా కలిశారు. టీడీపీ నేతలు సమావేశమయ్యారు ఇంట్రెస్టింగ్గా. అదేవిధంగా టీఆర్ఎస్ ఎంపీలు కవిత, కొత్త ప్రభాకర్ రెడ్డి, సుమన్ కూడా కలిశారు. కేకే కూడా మమతా బెనర్జీని కలిశారు. ఫస్ట్ టైం ఆల్రెడీ కేసీఆర్ మమతా బెనర్జీ మీటింగ్ జరిగింది కాబట్టి టీఆర్ఎస్ ఎంపీలు మళ్ళీ కట్టెసిగా మమతా బెనర్జీతో సమావేశమయ్యారు. ఆ తర్వాత ఫస్ట్ టైం టీడీపీ ఎంపీలు సైతం సుజనా చౌదరి నేతృత్వంలో మమతా బెనర్జీని కలిశారు. ఆ తర్వాత కనిమొళి, డిఎంకే నేత కనిమొళి కూడా కలిశారు. శరద్ పవార్ను మమతా బెనర్జీ పార్లమెంట్లోని ఎన్సీపీ కార్యాలయంలో వెళ్ళి కలిశారు. సో మొత్తానికి మళ్ళీ ఒక మూమెంట్ అయితే ఖచ్చితంగా స్టార్ట్ అయింది. అయితే మమతా బెనర్జీ ఏమంటానంటే నాన్ బీజేపీ పార్టీలన్నీ ఏకం కావాలి, ఏ రాష్ట్రంలో ఎవరు ఎక్కడ బలంగా ఉంటే బీజేపీని ఓడించేందుకు అన్ని పార్టీలు కృషి చేయాలని ఆమె అంటున్నారు. సో పార్లమెంట్లో వీళ్ళందరినీ కలిసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ ఎక్కడ ఏ రాష్ట్రంలో స్ట్రాంగ్ ఉంటే అక్కడ బీజేపీ నోడిచ్చేందుకు ఏకం కావాలి. సౌత్లో చూసుకుంటే ఇప్పుడున్న పరిస్థితిలో డిఎంకే మళ్ళీ ఈజీగా అధికారంలోకి వస్తుంది, అన్నాడీఎంకే నోడిచ్చి. తెలంగాణలో కేసీఆర్ అధికారంలోకి వస్తారు, ఆంధ్రప్రదేశ్లో టీడీపీ అధికారంలోకి వస్తుంది. సో వీటన్నిటి చోట్ల కూడా బీజేపీని ఓడించవచ్చు. అట్లాగే ఆయా రాష్ట్రాల్లో ఉత్తరప్రదేశ్లో మాయావతి కనుక మంచి పర్ఫార్మెన్స్ ఉంటే ఆమెకు అందరం సపోర్ట్ ఇద్దాం.
ఒరిస్సాలో బీజు జనతాదళ్ళు బీజేపీని ఓడించగలిగే స్థితిలో ఉంది కాబట్టి దానికి సపోర్ట్ చేస్తాం. అట్లా ఓవరాల్గా కంట్రీ వైడ్గా బీజేపీని ఇప్పుడు అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అని ఆమె చెప్పారు. ఆ తర్వాత వీళ్ళందరినీ కలిసిన తర్వాత కూడా ఆమె అదే చెప్తున్నారు, నాకు ఏ పార్టీతోనూ ఇబ్బంది లేదు, ఏ పక్షంతో ఇబ్బంది లేదు, బీజేపీని ఓడించడమే ప్రధాన ఎజెండా, సోనియా గాంధీని కూడా కలుస్తాను, ఇవాళ నిజానికి ఇవాళనే పార్లమెంట్లో కలవాల్సి ఉంది, బట్ ఆమె నేను పార్లమెంట్ వచ్చే సమయానికి ఆమె పార్లమెంట్ వచ్చి వెళ్ళిపోయారు అందుకనే కలవలేదని కూడా మమతా బెనర్జీ చెప్తున్నారు. రాజేంద్ర, అయితే భరత్ మరో విషయం చెప్పండి, శరద్ పవార్ ఇవాళ డిన్నర్ మీటింగ్ పెట్టారు కదా, ఏ పార్టీలు వెళ్ళొచ్చు అంటారు, అలాగే ఈ పరిణామాలన్నీ కూడా యాంటీ బీజేపీ వైపు వెళ్తాయనుకోవచ్చా? శరద్ పవార్ యాంటీ బీజేపీ పార్టీలు అన్నిటికీ కూడా విందుకు పిలిచారు. సో అల్టిమేట్గా మొన్న కాంగ్రెస్ పార్టీ ఏదైతే సోనియా గాంధీ డిన్నర్ ఇచ్చారో ఆ డిన్నర్లో పాల్గొన్న పార్టీలన్నీ కూడా ఈ డిన్నర్కు వచ్చే అవకాశం ఉంది. దాదాపు 15 నుంచి 20 పార్టీల వరకు నేతల్ని డిన్నర్కు ఆహ్వానించారు. ఈ శరద్ పవార్ కూడా అంబిషన్ ఉంది, ఒక ప్రధానమంత్రి కావాలి అన్న అంబిషన్ అయితే ఖచ్చితంగా శరద్ పవార్లో ఉంది. అవకాశం వస్తే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ కనుక అవకాశం వస్తే తాను ప్రధాని కావాలన్న అవకాశం ఉంది. సో అందులో భాగంగా ఆయన కూడా డిన్నర్ ఇన్వైట్ చేస్తున్నారు, చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి. అయితే థర్డ్ ఫ్రంట్ పార్టీల మధ్య ఒక విషయంలో సారూప్యత లేదు. కొందరేమో ఏమంటున్నారంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ అంటున్నారు. ఇప్పుడు కేసీఆర్ అయినా, తర్వాత ఇప్పటివరకైతే ఏపీకి సంబంధించి టీడీపీ అయినా, ఆ తర్వాత బీజూ జనతాదళ్ అయినా, ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంది కాబట్టి. మరికొందరేమో నాన్ బీజేపీ అని అంటున్నారు, మమతా బెనర్జీ లాంటి వాళ్ళైనా, లేకపోతే శరద్ పవార్కు మహారాష్ట్రలో ఖచ్చితంగా కాంగ్రెస్తో జట్టు కట్టాలి. అదే సమయంలో జాతీయ రాజకీయాల్లో అవకాశం వస్తే ప్రధాని అయిపోవాలి, కాంగ్రెస్కు బీజేపీకి ఫుల్ మెజార్టీ రాని పక్షంలో యునైటెడ్ ఫ్రంట్ లాంటి ప్రయోగం చేసి ప్రధాని అయిపోవాలన్న కాంక్ష ఉంది. ఈ రెండు ఈ డిఫరెన్స్ మాత్రమే మనకు కనిపిస్తుంది ప్రధానంగా పక్షాల మధ్య. అయితే ఒక ఖచ్చితంగా ఎన్నికలకు ముందే ఒక ప్లాట్ఫామ్ తయారు చేసి బీజేపీని ఓడించాలి, ఎందుకంటే ఎన్నికల్లో వేరువేరుగా పోటీ చేస్తే ఫలితం ఉండదు. మన ఉత్తరప్రదేశ్లో మనం చూసాం, గోరఖ్పూర్ ఫూల్పూర్ ఎన్నికల్లో యోగి ఆదిత్యనాథ్ సొంత కాన్స్టిట్యున్సీలో డిప్యూటీ సీఎం, ఉత్తరప్రదేశ్ సొంత కాన్స్టిట్యున్సీలో కూడా బీజేపీ ఓటమి పాలైంది సమాజ్వాదీ బీఎస్పీ కలిస్తే. సో వీళ్ళందరి ప్రయత్నం ఏంటంటే ఎన్నికలకు ముందే ఫ్రంట్ నిర్ణయించి ఆ ఫ్రంట్ ద్వారా ఎన్నికల్లో అందరూ కలిసి కూటమి ద్వారా ఎన్నికలకు వెళ్తే ఒక ప్రయోజనం ఉంటుంది, బీజేపీని ఓడించవచ్చు అన్నది వీళ్ళ ప్రయత్నంగా కనిపిస్తుంది. అయితే ఈ డిఫరెన్స్ నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీయా, ఓన్లీ నాన్ బీజేపీయా, ఈ డిఫరెన్స్ పరిష్కారం అవుతుందా లేదా అన్నది మాత్రం మనం చూడాల్సి ఉంది. అయితే భరత్, ఇటు థర్డ్ ఫ్రంట్ కోసం ఇటు కేసీఆర్ కానీ అటు టీడీపీ కానీ, తర్వాత ఇంకా చాలామంది సీనియర్స్ కూడా ట్రై చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది కదా, సో మెజారిటీ ఎటువైపు ఉండే అవకాశం ఉందంటారు? అంటే ఎక్కువ మంది కూడా ఇప్పుడు ప్రతిపక్షాలన్నీ కూడా నాన్ బీజేపీ అంటారు, నాన్ కాంగ్రెస్ అని ఎక్కువ మంది అనట్లేదు. ఇక్కడ మనకు టీఆర్ఎస్కు ప్రధాన ప్రతిపక్షంగా కాంగ్రెస్ ఉంది, కానీ మిగతా చోట్ల ఆ విధమైన పరిస్థితి లేదు. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ బీఎస్పీ ఈ రెండు పార్టీలే సిగ్నిఫికెంట్, అక్కడ కాంగ్రెస్ అన్నది మేజర్ ఫోర్స్ కాదు. కాబట్టి వాళ్ళు కూడా కాంగ్రెస్ కూడా కలుపుకోపోతే నష్టం ఏంటి, ఎట్లాగో కాంగ్రెస్ పవర్లోకి వచ్చే అవకాశం లేదు ఉత్తరప్రదేశ్లో. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కాంగ్రెస్ పార్టీ రెండు చోట్ల కూడా డిపాజిట్ కోల్పోయింది. కాబట్టి సమాజ్వాదీ బీఎస్పీ అటు తమిళనాడులో డిఎంకే ఇవన్నీ పార్టీలు కూడా కాంగ్రెస్ కలుపుకొని పోతే వాళ్ళకున్న ఓటు బ్యాంక్ కూడా ఒక 5-6% ఓటు బ్యాంక్ ఉంటే అది కూడా మనకు కలిసి వస్తుంది కదా అన్న ఉద్దేశంతో ఉన్నాయి. అక్కడ నిజానికి వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ తర్వాత గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కాంగ్రెస్కు వచ్చాయి, కానీ అసెంబ్లీ ఎన్నికలు జరిగిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో సిపిఎం కాంగ్రెస్ దాటి బీజేపీ దూసుకెళ్తున్న పరిస్థితి, అందుకనే మమతా బెనర్జీ కూడా అవసరమైతే కాంగ్రెస్ సైద్ధాంతికంగా విభేదం ఉన్న సిపిఎంతో సైతం నాకు ఇబ్బంది లేదు, నా రాష్ట్రంలో నేను స్ట్రాంగ్, వేరే రాష్ట్రంలో కనుక సిపిఎంకు సపోర్ట్ ఇవ్వమన్నా నాకు ఎటువంటి అభ్యంతరం లేదంటారు. కానీ దీన్ని ఎంతమేరకు లెఫ్ట్ పార్టీలు అంగీకరిస్తాయి, మమతా బెనర్జీ ఉన్న ఫ్రంట్లో ఉన్నది చూడాల్సి ఉంది. సో ఇట్లా చాలా వైరుధ్యాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి, సవాళ్ళు అయితే ఈ పార్టీలకు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ అల్టిమేట్గా నాన్ బీజేపీ అంటే ఓన్లీ నాన్ బీజేపీ అంటే ఇక్కడ టీఆర్ఎస్ ఒప్పుకుంటుందా లేదా, నాన్ కాంగ్రెస్, కాంగ్రెస్ కూడా 60 సంవత్సరాలు పరిపాలించింది, గుణాత్మక రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలంటే నాన్ కాంగ్రెస్ నాన్ బీజేపీ ఉండాలని టీఆర్ఎస్ అంటుంది.
కొన్ని పక్షాలేమో అలా అంటున్నాయి, కొన్ని పక్షాలు ఇలా అంటున్నాయి. ఒరిస్సాలో చూసుకుంటే బీజూ జనతా దళ్ళు కూడా సేమ్ టీఆర్ఎస్ స్టాండే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీది కూడా అదే స్టాండ్. తెలుగుదేశం పార్టీ పుట్టుకనే కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా. సో కాంగ్రెస్తో కలిసేందుకు కొన్ని పార్టీలు సంకోచిస్తున్నాయి, కానీ ఎక్కువ పార్టీలు కాంగ్రెస్ను కూడా కలుపుకొని వెళ్ళాలి అని అంటున్నాయి. ఇటీవల కమ్యూనిస్టుల వైఖరిలో కూడా కొంత మార్పు వచ్చింది. మొన్నటి వరకు వ్యతిరేకించిన ప్రకాష్ కారత్ ఆయన కూడా ఏమంటారంటే బీజేపీని ఓడించడమే మా ఫస్ట్ ప్రయారిటీ అంటారు. అంతకుముందు ఒక 4 నెలల క్రితం బెంగాల్లో కార్యవర్గ సమావేశాలు జరిపినప్పుడు కాంగ్రెస్తో ఎటువంటి పొత్తు వద్దని ఆయనే పట్టుబట్టారు, యేచూరిని వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. సో అల్టిమేట్గా ఈ పార్టీలన్నీ ఒక ప్లాట్ఫామ్ మీదకి వస్తాయా లేదా అన్నది చూడాల్సింది. ప్రయత్నం అయితే జరుగుతుంది. మమతా బెనర్జీ ఆ ప్రయత్నం చేస్తున్నారు, శరద్ పవార్ ఆ ప్రయత్నం చేస్తున్నారు, బట్ ఎంతమేరకు సక్సెస్ అవుతుంది అన్నది చూడాల్సింది రాజేంద్ర. అయితే భరత్, మీరు చెప్పినట్టు లెఫ్ట్ పార్టీల వైఖరి కూడా థర్డ్ ఫ్రంట్కి అనుకూలంగా ఉన్నట్టే కనిపిస్తోంది, కానీ కాంగ్రెస్ వైఖరి ఇప్పటివరకు స్పష్టంగా ఏది చెప్పినా ఇదైతే లేదు కదా. సో అసలు దీని గురించి ప్రస్తావించిన పరిస్థితి కూడా లేదు, దాని గురించి స్పందన ఏంటి? కాంగ్రెస్ స్పందన ఏ విధంగా ఉంటుందనుకోవచ్చు? కాంగ్రెస్ డెఫినెట్గా నాన్ బీజేపీ పార్టీలను కలుపుకొని పోవాలన్న ఉద్దేశంతోనే మనకు కనిపిస్తుంది. అందుకనే సోనియా గాంధీ ఈ నెల 13వ తేదీనే ఆమె డిన్నర్ ఇచ్చారు, 19 పార్టీలను ఆహ్వానించారు. కానీ ఆహ్వానించినప్పుడు ఇక్కడ తెలుగుదేశం పార్టీని, టీఆర్ఎస్ను, బీజేడీని ఆహ్వానించలేదు. ఎందుకంటే కాంగ్రెస్ ఈ 3 రాష్ట్రాల్లో కూడా కాంగ్రెస్ ఒక ప్లేయర్గా ఉంది, ఎస్పెషల్లీ తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. అందుకని కాంగ్రెస్ కూడా టీఆర్ఎస్ను కలుపుకొని వెళ్లే పరిస్థితి లేదు. ఒకవేళ కనుక కాంగ్రెస్ టీఆర్ఎస్ను కలుపుకుంటే అప్పుడు బీజేపీ వీళ్ళిద్దరు ఒకటే అని ప్రచారం చేయొచ్చు. సో అటువంటి ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సిగ్నిఫికెంట్గా లేదో, ఎక్కడికైతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బంది లేదో, ఆయా పొలిటికల్ పార్టీస్ని మాత్రం కాంగ్రెస్ కలుపుకొని వెళ్లే ఉద్దేశంలో ఉంది. మహారాష్ట్రలో ఎన్సీపీ ఉంది, అక్కడ ఖచ్చితంగా కాంగ్రెస్ అలయన్స్ కావాలి ఎన్సీపీతో, అందుకని అక్కడ కలుపుకొని వెళ్లే ఉద్దేశం ఉంది. వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీని సైతం కలుపుకొని వెళ్లేందుకు కాంగ్రెస్ సిద్ధం పెట్టుంది. ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ పార్టీతో మొన్నటి వరకు పొత్తు పెట్టుకుంది. సో ఇప్పుడు ఎస్పీ బీఎస్పీతో కలిసి వెళ్లేందుకు కాంగ్రెస్కి ఇబ్బంది లేదు. కానీ కొన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఉన్నాయో, ఇక మన రాష్ట్రంలో టీఆర్ఎస్, ఈవెన్ తెలుగుదేశం పార్టీతో కూడా కాంగ్రెస్ రెడీయే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఇన్సిగ్నిఫికెంట్ అయిపోయింది కానీ కాబట్టి. కానీ టీడీపీ ముందుకు వస్తుందా లేదా అన్నది చూడాలి. ఇటీవల కొంత బ్యాక్గ్రౌండ్ చర్చలు కూడా జరుగుతున్నాయి కాంగ్రెస్ టీడీపీల మధ్య. బట్ ఎలక్షన్ బిఫోర్ అయితే ఖచ్చితంగా ఉండకపోవచ్చు, టీడీపీ కాంగ్రెస్తో వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ప్రతిసారి కూడా టీడీపీ రాష్ట్ర విభజనకు, ఆంధ్రప్రదేశ్ విభజనకు కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేస్తూ వచ్చింది కాబట్టి అది ముందు ఉండకపోవచ్చు. తర్వాత ఒరిస్సాలో బీజూ జనతాదళ్ కూడా అంత సుముఖంగా లేదు. బట్ కాంగ్రెస్కు మాత్రం కొన్ని అలయన్స్ చాలా చోట్ల అవసరం. బీహార్లో లాలూ ప్రసాద్ యాదవ్తో అవసరం, తమిళనాడులో డిఎంకేతో అవసరం, ఉత్తరప్రదేశ్లో సమాజ్వాదీ బీఎస్పీతో అవసరం, మహారాష్ట్రలో ఎన్సీపీతో అవసరం, వెస్ట్ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్తో అవసరం. సో ఖచ్చితంగా కాంగ్రెస్ కూడా నాన్ బీజేపీ పక్షాలన్నింటినీ తీసుకుని వెళ్లే దిశగా ఉంది. అయితే మమతా బెనర్జీ, శరద్ పవార్ వీళ్ళంతా ప్రధాని పదవి ఆశిస్తున్నారని కాంగ్రెస్కు తెలుసు. కానీ కాంగ్రెస్ ఉద్దేశం ఏంటంటే 150-160 సీట్లు తెచ్చుకోగలిగితే లోక్సభలో తాము ఖచ్చితంగా అధికారంలోకి రావచ్చు. ఎందుకంటే వేరే ఆల్టర్నేట్ ఉండదు. అటు లెఫ్ట్ పార్టీలు గతంలో కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ ఇచ్చిన చరిత్ర ఉంది, సమాజ్వాదీ, బీఎస్పీ ఇటువంటి పార్టీలు సపోర్ట్ చేశాయి, ఎన్సీపీ సపోర్ట్ చేసింది. సో అన్నీ కూడా అప్పుడు బీజేపీ అధికారంలోకి రావచ్చు అన్న రాని పక్షంలో తమకే సపోర్టు ఇవ్వాల్సి వస్తుంది. కానీ వీళ్ళని ఎస్పెషల్లీ శరద్ పవార్, మమతా బెనర్జీ ప్రధాన పదవి అంటే ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రమోట్ చేయదు. రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించారు కాబట్టి ఆయన్ని ఖచ్చితంగా ప్రొజెక్ట్ చేయొచ్చు. కాంగ్రెస్ వైఖరి అయితే ప్రస్తుతం బీజేపీ ఏతర పక్షాలన్నింటినీ కూడా కలుపుకొని వెళ్ళే మూడ్లోనే ఉంది. మైనస్ ఎక్కడెక్కడైతే తాము స్ట్రాంగ్గా ఉన్నామో అటువంటి చోట్ల ఇటువంటి రాజకీయ పార్టీలు, ఎక్కడెక్కడైతే తాము మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందో అటువంటి రాజకీయ పక్షాలను మాత్రం కాంగ్రెస్ కలుపుకొని వెళ్లే పరిస్థితి కనిపించట్లేదు రాజేంద్ర. ఓకే భరత్, థ్యాంక్ యూ.